హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీ లైఫ్. ఇంతకుముందు నా వీడియోస్ మీరు చూసినట్టయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేము యుఎస్ఏలో విస్కాన్సిన్ స్టేట్లో ఉంటాము. విస్కాన్సిన్ చికాగో ఇలినాయిస్ పైన వైపు, అంటే నార్త్ వైపు ఉంటుంది. అంటే దీన్ని అప్ నార్త్ ఆఫ్ యుఎస్ఏ అని కూడా అనుకోవచ్చు. సో విస్కాన్సిన్లో మేము 10 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచే ఉంటున్నాము. 10 సంవత్సరాల నుంచి చూస్తున్న టైంలో నా ఎక్స్పీరియన్స్లో అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కూడా స్నో చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది వెరీ లైట్ స్నో, దూది పించులాగా ఉంటుందండి. అలా పడిపోయి భూమి మీద పడగానే మెల్ట్ అయిపోతుంది. వీటిని ఫ్లరీస్ అని కూడా అంటారు. జనరల్గా అయితే మార్చ్ 2nd వీక్లో స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం కదా. సో స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇట్స్ నాట్ అన్కామన్ టు హ్యావ్ స్నో హియర్. కాకపోతే ఈ స్నో అనేది తొందరగానే మెల్ట్ అయిపోతుంది. బర్డ్స్ కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాయండి. పాపం అవి కూడా మైగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది వాటికి కూడా. సో ఇలా ఫ్లరీస్ చల్లగా ఉండడం చూసి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాయి. ఐ హోప్ మీకు మేముండే చోటు లైఫ్ స్టైల్ కొంచెం తెలుస్తున్నట్టు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీ లైఫ్.